Hi friends please subscribe to Amravati Media and press the bell icon for more latest updates Chandra Babu maro Krita Pallavi sare target రామతీర్థం రామతీర్థం అంటూ నాలుగు రోజుల పాటు నానా యాగి చేసిన ప్రతిపక్షాల నేతల నోళ్లు ఒక్కసారిగా ఎందుకు పడిపోయాయి రామతీర్థం అయిపోగానే క్రిస్టియన్ అధికారులని జగన్ కేసుల్లోనే అధికారులకు పోస్టింగ్లు అంటూ పాటను చంద్రబాబు నాయుడు ఎందుకు మొదలుపెట్టారు ఇదే ఇప్పుడు ఎవరికీ అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడానికి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ఏదో ఒక ఇష్యూ కావాలి చంద్రబాబుకు ఏ ఇష్యూ లేకపోతే వాళ్లే ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటారు దాంతో ఓ రెండు రోజులు టైం గడిచిపోతుంది ఎలాగో భజన చేసే ఎల్లో మీడియా ఉండనే ఉంది కాబట్టి ఇంకో నాలుగు రోజులు టైం పాస్ అయిపోతుంది ఈ నాలుగు రోజుల్లోనే మళ్ళీ క్రొత్త అజెండాను రెడీ చేసేసుకుంటారు నిజంగా ప్రజా సమస్యలపై చంద్రబాబు అయినా టీడీపీ నేతలైనా రోడ్లపైకి వచ్చి పోరాటం చేసి ఎంతకాలం అయిందో రామతీర్థం దేవాలయం విషయంలో ఓ నాలుగు రోజుల పాటు చంద్రబాబు నానా నానాగి చేసేసింది ఈ సమయంలోనే జగన్పై క్రిస్టియన్ అనే ముద్ర కూడా వేసేందుకు ప్రయత్నించింది సరే ఆ ముద్ర ఏమైందో చూసుకునేంతలోపే క్రొత్తపాటను అందుకున్నారు అదేమంటే జగన్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరికీ పోస్టింగ్లు ఇస్తున్నారని నిజానికి జగన్ అక్రమార్జన కేసులను ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది రిటైర్ అయిపోయారు కేసుల్లో ఉన్న వారిలో చాలా మంది మీద ఆరోపణలు నిరూపణ కాలేదని కేసులను కోర్టులు కొట్టేసిన విషయం అందరికీ తెలిసిందే చీఫ్ సెక్రటరీగా వారం క్రితం నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ చంద్రబాబు హయాంలో కూడా కీలకంగా వ్యవహరించారు ఆయన సర్వీస్ రీత్యా ఆయన్ను ప్రభుత్వం చీఫ్ సెక్రటరీగా నియమించడం కూడా చంద్రబాబుకు మంటగా ఉంది ఇక శ్రీలక్ష్మి వ్యవహారం తీసుకుంటే ఆమె తెలంగాణ నుండి ఏపీకి క్రొత్తగా వచ్చారు చంద్రబాబు సీఎంగా ఉన్నంతకాలం తెలంగాణలో ఉండిపోయారు జగన్ సీఎం కాగానే కేంద్ర ప్రభుత్వంతో తో మాట్లాడుకుని ఏపీని ఆప్ట్ చేసుకుని వచ్చారు మరి దానికే చంద్రబాబుకు కడుపు మంట ఏంటో అర్థం కావడం లేదు తన నిర్ణయాలను తూచా తప్పకుండా అమలు చేయడానికే కేసుల్లో ఉన్నవారికి కీలక పోస్టింగ్లు ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించడమే విచిత్రంగా ఉంది ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించేంత సాహసం చేసే ఉన్నతాధికారులు మనకున్నారా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆదేశాలను ఎవరైనా ధిక్కరించారా ఎవరైనా కాదంటే వాళ్ళని చంద్రబాబు ఉండనిచ్చేవారేనా ఏంటో సబ్జెక్ట్ లేకుండానే రోజు జగన్పై అదే పనిగా ఆరోపణలు విమర్శలు చేయాలంటే చంద్రబాబుకు మాత్రం ఎంత కష్టంగా ఉంటుందో